విశాఖ జిల్లా పెదబయలు మండలం బొంగరం పంచాయతీ పోతలగరువు గ్రామంలోని శ్రీ భగవాన్ స్వామి సద్గానంద మహర్షి ఆశ్రమంలో జరిగిన హోలీ మహోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్నదర పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దేవుని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. నారాయణరాజు అమలేలు గ్రామం ఇక్కడ మా గురుగారు ఆశ్రమం స్థాపించింది 53 కాలం స్థాపించాడు. అప్పటి నుండి ఇప్పుడు దాకా ఈ మార్చి 4వ పౌర్ణమికి పూజ కార్యక్రమం జరుగుతున్నాము. మరి ఈ ప్రజలు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ పూజ నిమ్మకం చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని అప్పలు అన్న హారతులు అన్ని తెచ్చుకొని ఇక్కడ భక్తి పూర్వకంగా వారు గెలుచున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మానకుండా చేస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ దొంగదొర వచ్చింది చాలా సంతోషం. మేము మనసుపూర్వకంగా ఏడుచున్నాము. అది ఇంతకు ముగిస్తున్నాము. జి రాజారావు మరి ఇంటి పేరుతోనైతే గోడ రాజారావు. మరి ఈరోజు అధ్యక్షులైనటువంటి దొంగదొర గారు ఎంతో పవిత్రంగా మనల్ని మన అక్కడ ఉన్నటువంటి ఆగమవాసులను ఆకరించి అలంకరించి వచ్చినందుకు వారికి చిరి చిరి రాజకొండ చల్లమ్మ తరపున అలాగే చిరి జగనానంద మాతల వారు ఆధ్వర్యంలో వారికి మనస్ఫూర్తిగా మనసునిచ్చి వేడుకుంటూ మరి ఆయన ఇచ్చినటువంటి సందేశం చాలా చక్కగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక ఆదిమవాసులో ఎప్పటి నుంచో వారు తరలించి ఉన్నారు. ఈ ఆదివాసు గురించి చెప్తూ ఈ యొక్క మన చిరుగాన ఆశ్రమం గురించి చక్కగా మాట్లాడారు. అలాగే నేను అంటే ఒక పెద్ద తరహాగా ఉన్నటువంటి మనిషిని చెప్తున్నాను. దయచేసి దొన్నదొర గారు చైతర పెద్దలు ఒక్క 10 నిమిషాలు కాకుండా ఒక 5 నిమిషాలు కానీ 2 నిమిషాలు కానీ 1 నిమిషం కానీ నేను 10 నుండి 1 వరకు వచ్చాను. దయచేసి మర్చిపోకుండా ఇప్పుడు ఆ యొక్క దేవాలయానికి వచ్చి మీరు సందర్శించుకొని మీరు మంచి చెప్పినా మంచిదే చెడు చెప్పినా మంచిదే నాకు అనుకోకుండా ఈ అవకాశం ఎలా కలిగిందంటే ఈరోజు నేను ఉదయమే అమ్మవారిని దీవించుకున్నప్పుడు నీకు మంచి వ్యక్తులు ఎదురవుతారన్నారు. నిజంగా చెప్పాలంటే మంచి వ్యక్తులు ఎదురయ్యారు. మరి అటువంటి వాళ్ళు దర్శించుకోవాలంటే 1000 రూపాయలు అవుతున్నారు. చెప్పమంటారా 1000 అప్పులు అంటే ఇంటింటికి వెళ్ళి దర్చుకోవాలంటే నాకు సొంత వాహనం ఉన్నది. ఆ ఇంటింటికి వెళ్ళాలంటే 1000 అయినట్టు అవుతుంది. మినిమం 20-30 వేలు ఖర్చు అవుతుంది. ఇది ఉన్నటువంటి ఇక్కడ పెద్దలందరూ కలుసుకోవాలంటే కాబట్టి మరి ఈ సందర్భంగా మన ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఇక్కడ ఉన్న ఈ అమ్మవారి ఈ గురువుగారికి సదాసేవ చేసినటువంటి భక్తులకు అలాగే ఆడపడుచులకు మరి ఇదే రోజు కాదు మళ్ళా వచ్చే ఇదే రోజులు కూడా రకరకాలుగా మీరు ఈ యొక్క కార్యక్రమము సద్వినియోగం చేసి అందరికీ కూడా అక్కలు కానీ అన్నయ్యలు కానీ అందరూ కూడా ఇక్కడ వచ్చి సదాపూర్వకంగా ఈ యొక్క ఫాల్గుణ మాసం శిశిర ఋతు కాలము ఫాల్గుణ మాసం నాడు ఫాల్గుణ పవనం చేస్తూ మరి చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క దొన్నదొర గారు మనకు వచ్చారంటే ఎంతో ఆనందం. ఒక దేవుడు వచ్చినట్టే ఈరోజు పెదబయలు మండలం బొంగరం పంచాయతీ పోతల గరువు గ్రామస్తుల ఆహ్వానం మేరకు పోతల గరువు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ భగవాన్ మహర్షి యొక్క ఆలయానికి ఈ సందర్భంగా ఈరోజు హోలీ సందర్భంగా మేము సందర్శించడం జరిగింది. ఈ సద్గురు మహర్షి యొక్క ఆశీస్సులు ఈ గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్క గ్రామంలో వచ్చినటువంటి ఈ ఆదివాసి ప్రజానికల మీద మెండుగా అతను దీవెన ఉండాలని ఈ సందర్భంగా నేను కోట మహర్షి ఈ ఆలయ
మహర్షి సద్గురు గారిని పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఎంతో నమ్మకమైనటువంటి ఆలయం. ఈ రోజు హోలీ సందర్భంగా ఎంతో భక్తి శ్రద్ధతో పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఇది తరతరాల నుండి ఒక నమ్మకం. ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరినీ ఇతని ఆశీస్సు మెండుగా ఉందని ఒక నమ్మకంతో పూజా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా ఈరోజు వాళ్ళ ఆహ్వానం మేరకు ఈరోజు వచ్చి ఈ చుట్టుపక్క గ్రామం ప్రజలందరికీ మా ఆదివాసీ బిడ్డలందరికీ చల్లగా దీవించాలని ఈ చల్లగా చూడాలని మహర్షి వారిని పూజించాం. కాబట్టి ఈ మహర్షి వారిని మేము ఒకటే పూజ కార్యక్రమం సందర్భంగా ఒకటే కోరి ఉన్నాం. మా కోరిక ఒకటే, మా గిరిజన ఆదివాసీ బిడ్డలను చల్లగా చూడాలి. ఏ కష్టం ఏ బాధ ఎటువంటి ఇబ్బంది ఇక్కట్లు లేకుండా చల్లగా దీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరి ఉన్నాను. తప్పకుండా మేము నమ్మినటువంటి ఈ భగవంతుడు తప్పకుండా చల్లగా దీవిస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను.